హాయ్, దిస్ ఈజ్ రవి విడే. ఈరోజు మన టాపిక్ వెయిట్ తగ్గడానికి నేను ఫుడ్ తక్కువ తీసుకుంటున్నాను, సన్నబడుతున్నాను, కానీ నా పొట్ట తగ్గట్లేదు, పొట్టలో ఫ్యాట్ అలాగే ఉంటుంది, ఏం చేయాలి, ఎందుకు ఇలా అవుతుంది అనేది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటనేది మనం ఈరోజు చూద్దాం. అయితే దీనికి రెస్పాన్స్ ఇచ్చే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. నెక్స్ట్ వీకెండ్ నుంచి వర్కౌట్ వీడియోస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. చాలా మంచి వర్కౌట్ వీడియోస్ నెక్స్ట్ వీకెండ్ నుంచి నేను మీకు అందించబోతున్నాను. దీని గురించి ఒక సర్టిఫైడ్ ఫిట్నెస్ ప్రొఫెషనల్తో మాట్లాడాను. ఆయన రెగ్యులర్గా ఆయన టిప్స్ ఇస్తుంటారు. సో ఆయన వర్కౌట్స్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ఏ వర్కౌట్స్ చేయాలి, ఏ వర్కౌట్స్ చేయకూడదు, ఏ వర్కౌట్స్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు, అలాగే డైట్ ఏం పాటించాలి, ఇవి ఇలాంటివి అనేక విషయాలు ఆయన మీకు అందించబోతున్నారు. హీఈస్ ఏ సర్టిఫైడ్ ఫిట్నెస్ ప్రొఫెషనల్, ఆల్సో ఏ రియలీ గుడ్ హెల్త్ ఎంథూజియాస్ట్. చాలా మంచి నాలెడ్జ్ ఉంది, నేను ఆల్రెడీ ఆయనతో మాట్లాడాను. అండ్ ఈయననే కాదు, ఇంకా నేను వేరే జిమ్ కోచెస్ నుంచి, మంచి ఎక్స్పర్ట్స్ నుంచి కూడా నేను మీకు మంచి మంచి ఇన్పుట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను. అలాగే మధ్య మధ్యలో నాకు ఫ్రెండ్ అయిన నితిన్తో కూడా కొన్ని కొన్ని వీడియోస్ చేస్తుంటాను. సో ఇది ప్లాన్. సో నెక్స్ట్ వీకెండ్ నుంచి వర్కౌట్ వీడియోస్ వస్తుంటాయి. ఇనీషియల్లీ ఎవ్రీ 2 వీకెండ్స్కి ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తుంటాను, బట్ మీ నుంచి రెస్పాన్స్ బాగా వస్తే డెఫినెట్లీ ఈ ఫ్రీక్వెన్సీని పెంచుతాను. ఎందుకంటే బేసికలీ వర్కౌట్ వీడియోస్ అంటే నేను వెళ్ళాలి, అక్కడ షూట్ చేయాలి, ఇట్స్ ఎ టైం టేకింగ్ థింగ్, చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీ నుంచి రెస్పాన్స్ బాగుంది అంటే డెఫినెట్లీ టైం స్పెండ్ చేసి నేను వీడియోస్ చేస్తాను. రెస్పాన్స్ అంత సరిగ్గా లేనప్పుడు అంత టైం స్పెండ్ చేయడం కష్టం కాబట్టి 2 వీక్స్కి ఒక వీడియో పోస్ట్ చేస్తుంటాను. బట్ ఎనీవే వీడియోస్ అయితే డెఫినెట్లీ వస్తాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతున్నాయి. సో డెఫినెట్లీ ఐ హోప్ యూ వాచ్ దోస్ వీడియోస్ అండ్ యూ షేర్ దోస్ వీడియోస్. ఎనీవే ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఈ మధ్య నేను కొంత ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నాను, కొంచెం వీడియోస్ పోస్ట్ చేయడం తగ్గింది. కారణం ఏంటంటే నేను ఆఫీస్ వర్క్లో చాలా చాలా బిజీ అయిపోయాను, చాలా ఎక్స్ట్రీమ్ వర్క్ వచ్చింది, అంత వర్క్ చేయాల్సి వస్తుంది, కొంచెం మొహమాటం అనేది నాకు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ వర్క్ లోడ్ని నేను తీసుకుని దానివల్ల ఎక్కువ స్ట్రెస్ గురవుతున్నాను. సో నేను నా మొహమాటాన్ని తగ్గించుకుని కొంచెం వర్క్ లోడ్ని కూడా తగ్గించుకుని పనిలో ఉన్నాను. సో మోస్ట్లీ ఇకపై రెగ్యులర్గానే వీడియోస్ వస్తాయండి, అంత ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 వీక్స్లో వచ్చేంత గ్యాప్ రాదు. బట్ ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ నుంచి నేను ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. నెక్స్ట్ వీకెండ్ నుంచి ఎలాగూ వర్కౌట్ వీడియోస్ ఉంటాయి, అలాగే నేను నెక్స్ట్ వీకెండ్ నుంచి డైట్ వీడియోస్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. ఈ వీకెండే పోస్ట్ చేస్తాను చెప్పాను, కానీ ఇంకొక 1 వీక్ కొంచెం బ్రీతింగ్ స్పేస్ కావాలి నాకు. ఎనీవే ఈరోజు టాపిక్ వద్దాం. ఈరోజు టాపిక్ ఏంటి, ఫుడ్ తగ్గించినా, డైట్ పాటిస్తున్నా కూడా, సన్నబడుతున్నా కూడా పొట్ట తగ్గట్లేదు ఏంటి అనేది ఒక క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటి అంటే, బేసికల్లీ ఇది మీకు ఇలా జరగడానికి ఒక 3 రీజన్స్ మెయిన్ రీజన్స్ చెప్తాను. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, మీరు ఎక్కువగా తినేది ఏంటి, మన బేసికలీ మన ఇండియాలోనే ఎక్కువగా తినే ఫుడ్ ఏంటి, కార్బోహైడ్రేట్స్. మీరు రైస్ తిన్నా, మిలెట్స్ తిన్నా, చపాతి లాంటివి తిన్నా, ఇవన్నీ ఏంటి, కార్బోహైడ్రేట్స్. మనం ఎక్కువగా డిపెండ్ అయ్యేది కార్బోహైడ్రేట్స్ మీద, తక్కువగా తీసుకునేది ప్రోటీన్స్ని. సో కార్బోహైడ్రేట్స్ అనేవి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా కూడా మీ ఫ్యాట్ సెల్స్ని బాగా పెంచి పోషిస్తుంటాయి. అంటే మీరు లావుగా ఉండదు అంటే మెయిన్లీ మీరు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడమే మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అయితే ప్రోటీన్ అనేది మనం తక్కువ తీసుకుంటూ ఉంటాం. అయితే సరిపడా క్యాలరీస్ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే, మనం తీసుకుంటున్న ఫుడ్లోంచి ఎంత ప్రోటీన్ ఉన్నా దాన్ని బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది, కాబట్టి మరీ మజిల్ అంతా తగ్గిపోదు. అంటే ఎంతో కొంత మజిల్ ఉంటే అది ప్రిజర్వ్ అయ్యి ఉంటుంది. హార్మోన్స్ ఎక్కువ మనకి మరీ క్యాలరీ డిఫిషియెంట్ లేదు కాబట్టి హార్మోన్స్ కూడా ఓకే బాగానే ఉంటాయి. లాంగ్ రన్లో తగ్గిపోతుంటాయి, బట్ ఎనీవే కొంచెం పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే క్యాలరీ డిఫిషియెంట్ వచ్చినప్పుడు బాగా తగ్గిపోతాయి. క్యాలరీ డిఫిషియెంట్ లేని టైంలో, మీరు మామూలుగా తింటున్న టైంలో హార్మోన్స్ అంతలా తగ్గిపోవు. ఎనీవే మీరు ఎప్పుడైతే సన్నబడ్డానికి మీరు ఫుడ్ని తగ్గిస్తారో, మీరు తగ్గిస్తుంది ఏంటి, ఓవరాల్ ఫుడ్ ఇంటేక్ని. సో తగ్గించినా కూడా మీ ఫుడ్లో ఉండేది ఏంటి, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ చాలామంది ఫుడ్లో. ఎందుకంటే చాలామందికి డైట్ ఎలా తీసుకోవాలో తెలియదు కాబట్టి. సో అందువల్ల చాలామంది ఏం చేస్తారు, ఓవరాల్గా ఫుడ్ తగ్గించడం వల్ల ప్రోటీన్ అంతకుముందు తీసుకుంటుంది, ఇంకా తగ్గిపోతుంది, కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గుతాయి. సో దానివల్ల ఏమవుతుంది, మీ బాడీలో ఏ పార్ట్ నుంచి మీకు వెయిట్ లాస్ అవుతుంది, మజిల్ నుంచి.
కొంత బోన్ లాస్ కూడా అవుతుంది, కానీ బోన్ లాస్ కంటే ఎక్కువ మజిల్ లాస్ అవుతుంది. ఎందుకంటే మీ బాడీకి మజిల్ ప్రిజర్వ్ చేయాలంటే కావాల్సినవి ప్రోటీన్, అట్ ద సేమ్ టైం ఈ ప్రోటీన్ మీ మజిల్ సెల్స్కి వెళ్ళాలంటే కావాల్సింది హార్మోన్స్. అంటే హార్మోన్స్ బాగున్నప్పుడు, అంటే పాజిటివ్ హార్మోన్స్ బాగున్నప్పుడు అవి మీ తీసుకుని ప్రోటీన్ తీసుకెళ్ళి మజిల్స్కి పంపిస్తుంటాయి. సో ప్రోటీన్ సింథసిస్ బేసికల్లీ మజిల్స్కి ఈ ప్రోటీన్ వెళ్ళడం వల్ల మజిల్స్ బలంగా ఉండి మీరు చూడడానికి మంచి ఫిట్గా బాగా కనిపిస్తారు. ఎప్పుడైతే మీ మజిల్స్ తగ్గిపోతాయో మీ ఫ్యాట్ తగ్గదో, చాలా ఆడ్ లుక్ ఉంటుంది, మీలో కొంచెం ముసలితనం వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే కొలాజిన్ కూడా ప్రోటీనే. మీ బాడీ స్కిన్ చాలా అందంగా ఉండాలంటే, మీది స్టిఫ్గా పటిష్టంగా కనిపించాలి అంటే కావాల్సింది కొలాజిన్. కొలాజిన్ అనేది బాడీ మొత్తం ఉంటుంది, ఓన్లీ ఫేస్ అనే కాదు. ఫేస్లో కొలాజిన్ తగ్గితే ఇమ్మీడియట్లీ బయటకు కనిపిస్తుంది, బట్ మొత్తం బాడీ అంతా కొలాజిన్ ఉంటుంది. మీ కొలాజిన్ ఎప్పుడైతే లాస్ అవుతుందో, బట్టి మీరు ఎప్పుడైతే ప్రోటీన్ తక్కువ తీసుకుంటారో, బాడీలో ఈ కొలాజిన్ తక్కువ అవుతుందో, ఓవరాల్ బాడీ ముసలితనానికి లోనవుతుంది, త్వరగా ఏజింగ్ అవుతుంది. సో మెయిన్ చాలామంది చేసే మిస్టేక్ ప్రోటీన్ తక్కువ తీసుకోవడం. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే ప్రోటీన్, అంటే క్యాలరీ డిఫిషియెంట్లు అవుతున్నప్పుడు బేసికల్ చెప్పాలంటే ఫస్ట్ రీజన్ డైట్, ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం. మీరు క్యాలరీ డిఫిషియెంట్ ఉన్నా కూడా అది ఎలా ఉండాలి, మీ ఫుడ్లో ప్రోటీన్ బాగుండాలి, కార్బోహైడ్రేట్స్ బాగుండాలి, పర్సంటేజ్ పర్ఫెక్ట్ లెవెల్లో ఉండాలి. ప్రోటీన్ ఒక 40-50% తీసుకోవాలి మీరు, ఎస్పెషల్లీ క్యాలరీ డిఫిషియెంట్ ఉన్నప్పుడు. ఎందుకంటే 40-50% ప్రోటీన్స్ తీసుకోకపోతే మీ మజిల్స్ తగ్గిపోతూ ఉంటాయి, క్యాలరీ డిఫిషియెంట్ ఉంది కాబట్టి. సో 40-50% నార్మల్గా అయితే నేను 40% తీసుకోమని చెప్తుంటాను. మీరు క్యాలరీ డిఫిషియెంట్ ఉన్నప్పుడు ఇంకా పెంచాలి. కార్బోహైడ్రేట్స్ 40-30% ఆ రేంజ్లోనే ఉండాలి. సో ఫ్యాట్ కొంత తీసుకోవాలి 20% దాకా, 50% దాకా ప్రోటీన్, ఒక 30% కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. బాడీ టైప్స్ని బట్టి కొంచెం కొంచెం ఈ వాల్యూస్ చేంజ్ అవుతాయి, బట్ ఓవరాల్గా మీ ప్రోటీన్ ఇంటెక్ పెంచాలి. అప్పుడు మీ మజిల్లాస్ని మీరు తగ్గిస్తారు. మజిల్లాస్ని తగ్గిస్తే ఏమవుతుంది, మీరు ఏదైతే వెయిట్ తగ్గుతున్నారో అది మీ ఫ్యాట్ సెల్స్ నుంచి తగ్గి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకా క్యాచ్ ఉంది. మనం ఇది ఫస్ట్ రీజన్ ఏంటి, రాంగ్ డైట్, ప్రోటీన్ తక్కువ తీసుకోవడం. సెకండ్ రీజన్ ఏంటి, సెకండ్ రీజన్ హార్మోన్స్ తగ్గిపోవడం. హార్మోన్స్ తగ్గిపోవడం అంటే ఏంటి, మనకి బాడీలో పాజిటివ్ హార్మోన్స్ ఉంటాయి, నెగిటివ్ హార్మోన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళలో సెక్స్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్, అలాగే మంచి హార్మోన్ అయిన గ్రోత్ హార్మోన్ IGF, ఈ థైరాయిడ్, ఇవన్నీ పాజిటివ్ హార్మోన్స్, బాడీ బాగా ఫంక్షన్ చేసేలా చేసే హార్మోన్స్ ఇవి. ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఇవి థైరాయిడ్, మిగిలిన వాటితో కలిపి HGH, IGF, థైరాయిడ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఇవి ఫిమేల్ హార్మోన్స్. ఫిమేల్లో బాడీ మంచి బాగా ఉండాలంటే ఇవి పర్ఫెక్ట్ రేషియోలో ఉండాలి. ఇవి పాజిటివ్ హార్మోన్స్. అలాగే నెగిటివ్ హార్మోన్స్ ఏంటి, కార్టిజాల్, వన్ ఆఫ్ ద మెయిన్ నెగిటివ్ హార్మోన్ స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్, అలాగే గ్రెలిన్, లెప్టిన్, వీటి ఇంబ్యాలెన్స్. అంటే బేసికలీ లెప్టిన్, గ్రెలిన్ పాజిటివ్ నెగిటివ్ అని చెప్పలేం, కానీ వాటి ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా మీ లుక్ బాగోదు, మీ ఓవరాల్ మీ ఫీలింగ్స్ బాగోవు, మీ బాడీ షేప్ కూడా తేడా వస్తుంటుంది. ఎందుకంటే మీ ఆకలి వేసి విధానం మారిపోతుంది కాబట్టి. సో ఇలాగ పాజిటివ్ హార్మోన్స్, నెగిటివ్ హార్మోన్స్ ఉంటాయి, వీటి బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఎప్పుడు మీరు క్యాలరీ డిఫిషియెంట్లో ఉన్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, అంటే చాలామంది సన్నబడడానికి ఓన్లీ ఫుడ్ తగ్గిస్తే చాలు, దాంతో సన్నబడిపోతాం అనుకుంటారు. అక్కడే చాలా చాలా పెద్ద మిస్టేక్. ఫుడ్ తగ్గించినప్పుడు మీరు కరెక్ట్ వర్కౌట్స్ చేయకపోతే మీ హార్మోన్స్ తగ్గిపోతాయి. మంచి హార్మోన్స్ తగ్గిపోతే చెడ్డ హార్మోన్స్ పెరిగిపోతాయి. అంటే మీరు ఫుడ్ తగ్గించేది, అప్పుడు ఏం చేయాలి, వర్కౌట్స్ చేయాలి. మంచి హార్మోన్స్ని పెంచే వర్కౌట్స్ ఏంటి, మీ రెసిస్టెన్స్ ట్రైనింగ్, అంటే వెయిట్స్ ఎత్తడం అనేది. నెక్స్ట్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్, అంటే స్ప్రింటింగ్ లాంటివి, అంటే స్ప్రింటింగ్ కానీ స్పీడ్ బైకింగ్ కానీ ఇలాంటివి. ఇవి మీ పాజిటివ్ హార్మోన్స్ని పెంచుతాయి, నెగిటివ్ హార్మోన్స్ని తగ్గిస్తాయి. చాలామంది డైట్ చేసి ఫుల్ వాకింగ్లు చేస్తుంటారు. డైట్ చేసి వాకింగ్లు చేయడం వల్ల మీ మంచి హార్మోన్స్ పెరగవు. వాకింగ్ అనేది మంచి హార్మోన్స్ని పెంచి వర్కౌట్ కాదు. వాకింగ్ అనేది కొంత హెల్ప్ చేస్తుంది మంచి హార్మోన్స్ తగ్గకుండా ఆపడంలో, కానీ పెంచదు. అదే టైంలో వాకింగ్ ఎక్కువ చేస్తే ఏమవుతుంది, కార్డియో ఎక్కువ చేస్తే ఏమవుతుంది, మీ నెగిటివ్ హార్మోన్ అయిన కార్టిజాల్ పెరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే నెగిటివ్ హార్మోన్ పెరుగుతుందో పాజిటివ్ హార్మోన్స్ తగ్గుతాయి, ముఖ్యంగా టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. సో అప్పుడేమవుతుంది,
టెస్టోస్టెరాన్ తగ్గితే, లేడీస్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ తగ్గితే అప్పుడు ఏమవుతుంది, మీ మజిల్ లాస్ అయిపోతుంది. ఎందుకంటే మీరు తీసుకుంటున్న ప్రోటీన్ మజిల్స్కి పంపించేవి ఈ సెక్స్ హార్మోన్స్. ఇది తగ్గిపోతే ప్రోటీన్ మజిల్స్కి వెళ్ళదు, అప్పుడు ఏమవుతుంది, మజిల్స్ లాస్ అవుతాయి. సో సెకండ్ది మీరు ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఎస్పెషల్లీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయకపోవడం అండ్ హెచ్ఐటీ చేయకపోవడం. అండ్ అట్ ద సేమ్ టైం మీకు పొట్ట తగ్గాలంటే మీరు కార్డియో డెఫినెట్లీ చేయాలి. మీ సింపుల్ థింగ్, మీరు ఎంత సన్నబడాలి అంటే కార్డియో అంత ఎక్కువ చేయాలి. కానీ కార్డియో పర్ఫెక్ట్గా చేస్తే ఏ మనిషినా సన్నబడతాడు, ఏ మనిషినా ఫిట్గా తయారవుతాడు. బట్ కార్డియో కూడా ఎలా చేయాలి అలాగే చేయాలి. మీరు ఒక 2 అవర్స్ కార్డియో చేసేద్దాం బాగా సన్నబడిపోతాం అనుకుంటే అక్కడ నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. 2 అవర్స్ కార్డియో, 1.5 అవర్ కార్డియో అలా కంటిన్యూస్గా చేస్తే మీ బాడీలో కార్టిజాల్ పెరిగిపోయి అది మీ మంచి హార్మోన్స్ని తగ్గించి మీకు పాజిటివ్ ఎఫెక్ట్స్ బదులు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. మీరు సన్నబడినప్పుడు మీకు ఫ్యాట్తో పాటు మజిల్ మొత్తం ఆర్చుకుపోతుంది. మజిల్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, కొలాజిన్ ఎప్పుడైతే లాస్ అయిపోతుందో మీరు చూడడానికి చాలా ముసలిగా కనిపిస్తుంది. సో కార్డియో చేయాలి, బట్ మరీ అంత ఎక్కువసేపు చేయకూడదు. మేబీ రన్నింగ్ ఒక 30 మినిట్స్, లేకపోతే బ్రిస్క్ వాకింగ్ ఒక 45 మినిట్స్, మీ బాడీ తట్టుకోగలిగితే 1 అవర్, లేకపోతే మీరు ఇంకా సన్నబడాల్సిన అమౌంట్ ఎక్కువ ఉంటే మార్నింగ్ ఈవినింగ్ స్ప్లిట్ చేయండి. మార్నింగ్ ఒక 30 అవర్, ఈవినింగ్ ఒక 30 అవర్, అలా స్ప్లిట్ చేసి రోజు గంటన కార్డియో చేయొచ్చు. సన్నబడాలి, డెఫినెట్లీ త్వరగా సన్నబడాలి, బాగా సన్నబడాలి, హెల్తీగా సన్నబడాలంటే. సో కార్డియో డెఫినెట్లీ చేయాలి, బట్ మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే మీ హార్మోన్స్ని తగ్గిపోకుండా చూసుకోవాలి. మీ హార్మోన్స్ పాజిటివ్ హార్మోన్స్ తగ్గకుండా చూసుకోవాలంటే మీరు చేయాల్సింది రెసిస్టెన్స్ ట్రైనింగ్, హెచ్ఐటి. ఈ రెండు చేయకుండా మీరు సన్నబడుతూ చూడడానికి అందంగా ఉండాలంటే, పొట్ట తగ్గాలంటే అయ్యి పని కాదు. మీ మజిల్ ప్రిజర్వ్ అవ్వాలంటే డెఫినెట్లీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయాలి, హెచ్ఐటి చేయాలి. సో ఇవి రెండో రీజన్. ఫస్ట్ది ఏంటి, డైట్, ప్రాపర్ డైట్, ప్రోటీన్ బాగా తీసుకోవడం, తీసుకోకపోవడం వల్ల పొట్టు ఉండిపోతుంది అలాగా. సెకండ్ రీజన్ మీ రెసిస్టెన్స్ ట్రైనింగ్, హెచ్ఐటి చేయకపోవడం. థర్డ్ది, మూడోది ఏంటంటే, మీరు క్యాలరీ డెఫిషియెంట్లో ఉన్నప్పుడు మీ కొలాజిన్, బేసికలీ మీ అడ్రినల్ గ్లాండ్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. అది ఏంటి, అలా ఎందుకు అలా ఎక్కువ పడుతుంది అంటే అది ఒక పెద్ద, మళ్ళీ దాని గురించి చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. బట్ సింపుల్గా చెప్పాలంటే, మీరు ఎప్పుడైతే క్యాలరీ డెఫిషియెంట్ ఉంటుందో మీ బాడీ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. అడ్రినల్ గ్లాండ్స్ కార్టిజాల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. స్ట్రెస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు అది మళ్ళీ మీ పాజిటివ్ హార్మోన్స్ని తగ్గిస్తుంది. అంటే సెకండ్ రీజన్కి ఇది రిలేటెడే, బట్ ఇది ఒక డిఫరెంట్ థింగ్. మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీరు బాగా చేయాలి. ఇక్కడ క్యాలరీ డెఫిషియెంట్ ఉన్నప్పుడు మీరు బాగా చూసుకోవాల్సింది స్ట్రెస్ మేనేజ్మెంట్. అది థర్డ్ రీజన్. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల మళ్ళీ మజిల్ లాస్ అవుతుంది, మళ్ళీ ఫ్యాట్ లాస్ అవ్వదు, మళ్ళీ మీ పొట్ట తగ్గదు. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ కార్టిజాల్ లెవెల్ని పెరగకుండా చూసుకోవాలి. అది ఏ విధంగా చేయాలి? బ్రీతింగ్ వర్కౌట్స్ ద్వారా. మీరు బ్రీతింగ్ వర్కౌట్స్ చేస్తే, అంటే డీప్ పొట్టతో మీరు బ్రీతింగ్ చేయడం అనేది, రోజుకి మార్నింగ్ ఒక 10 మినిట్స్, ఈవినింగ్ ఒక 10 మినిట్స్, ఒకవేళ మీకు బాగా టైం ఉంటే రోజుకి 3 సార్లు 3 10 మినిట్స్ చెప్పిన రోజుకి ఒక అరగంట మీరు డీప్ బ్రీతింగ్ చేయగలిగితే, దానివల్ల అది మీ కార్టిజాల్ని మరీ పెరగకుండా ఆపడమే కాకుండా మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ ఓవరాల్ మెటబాలిజంని పెంచుతుంది. అండ్ మీ మైటోకాండ్రియా లెవెల్లో మీరు తీసుకుంటున్న ఫుడ్ యొక్క యూటిలైజేషన్ పెంచుతుంది. సో మీరు తక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నా కూడా ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు దాకా, ఫర్ ఎగ్జాంపుల్, ఒక మీ బైక్ మేబీ ఒక లీటర్ పెట్రోల్కి ఒక 30 కిలోమీటర్స్ వెళ్తుంది అనుకుందాం. ఇప్పుడు అదే లీటర్ పెట్రోల్కి 50 కిలోమీటర్స్ వస్తుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది మీ బాడీ పనిచేసే విధానం. అంటే సేమ్ ఫుడ్కే మనం ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటాం, ఎప్పుడు, డీప్ బ్రీతింగ్ వర్కౌట్స్ చేసినప్పుడు. అలాగే నైట్ కంపల్సరీగా 7 to 8 అవర్స్ పడుకోవాలి. ఈ 7 to 8 అవర్స్ పడుకోవడం, ప్రశాంతంగా ఉండడం, డీప్ బ్రీతింగ్ వర్కౌట్స్ చేయడం, ఇవి కూడా సన్నబడుతున్నప్పుడు చేయాలి. సన్నబడాలి అని మీరు డిసైడ్ అయినప్పుడు చేయాలి. ఎందుకంటే చాలామంది వీటిని నెగ్లెక్ట్ చేస్తారు. ఓన్లీ ఎక్సర్సైజ్ చేయడమే కాదు, ఓన్లీ ఫుడ్ తగ్గించడమే కాదు, మంచి ఫుడ్ తీసుకుంటూ వర్కౌట్స్ చేస్తూ మంచి హార్మోన్స్ తగ్గకుండా చూసుకుంటూ స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టుకుంటే మీ పొట్ట చచ్చినట్టు తగ్గుతుంది. పొట్ట తగ్గకుండా ఉండదు. ప్రతి వ్యక్తి కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేయగలదు. ఎంత జెనెటిక్లీ ఎంత నెగిటివ్గా ఉన్నా కూడా ప్రతి వ్యక్తి కూడా ఈ పొట్ట తగ్గించడం అనేది చేయగలదు. ఆ బ్యాక్ యూత్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నదో అలా మీరు ఏ ఏజ్లో ఉన్నా చేంజ్ అవ్వగలరు. ఎనీవే, వయసు పెరిగే కొద్దీ కొంచెం కొంతమందికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే 40s 50s దాటాక
హార్మోన్స్ బాగా తగ్గిపోతాయి కాబట్టి బాడీలో అప్పుడు చాలా చాలా కష్టం అవుతుంది మజిల్ని పెంచడం, ఫ్యాట్ని తగ్గించడం. సో హార్మోన్స్ తగ్గిపోతే వాటిని ఎలా పెంచాలి అనేది అది సపరేట్ డిఫరెంట్ టాపిక్. ఏజ్ పెరిగాక హార్మోన్స్ పెంచడం అనేది ప్రస్తుతానికి దాన్ని టచ్ చేయట్లేదు, బట్ మోస్ట్లీ మెయిన్లీ ఇవే రీజన్స్. ఎనీవే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు ఇప్పుడే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీక్ నుంచి మంచి మంచి వర్కౌట్ వీడియోస్ మీకోసం నా ఛానల్లో నేను మీకు అందించిపోతున్నాను. ఓకే, ఐ విల్ క్యాచ్ యూ సూన్. సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద లైక్ బటన్, ఆల్సో ద బెల్ బటన్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.